గోగినేని బాబు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఒక వ్యక్తి. అలాంటి గోగినేని బాబు గారు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? నేను 4వ తరగతి 5వ తరగతి నుంచి హక్కుల గురించి మాట్లాడటం అన్నది నాకు మా తల్లిదండ్రులు కల్పించిన ఎక్స్పోజర్ కానివ్వండి, ఒక అట్మాస్ఫియర్ కానివ్వండి కారణంగా ఐ వుడ్ బి టాకింగ్ అబౌట్ దెమ్. మానవ హక్కుల గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు రాజకీయంలో ఉన్నట్టే. అంటే మీరు అనేదేమో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? ఇది ప్రత్యక్ష రాజకీయమే, ఏది హక్కుల ఉద్యమం అన్నది ప్రత్యక్ష రాజకీయమే. అట్లా నేను అంతర్జాతీయ రాజకీయంలో నేను భాగస్తున్నే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్లో. ప్రత్యక్ష రాజకీయం అంటాం కంటే పవర్ పాలిటిక్స్ అనాలి మీరు అన్నదాన్ని, పార్టీ పవర్ పాలిటిక్స్ లేదండి. అది ఐఎమ్ అగెయిన్స్ట్ పార్టీ పాలిటిక్స్. ఎంఎన్ రాయ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆధునిక ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది పార్టీ స్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది పార్టీ స్వామ్యం. ఇది చట్టాన్ని ఉల్లంఘించేవారు తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవటానికి క్రియేట్ చేసుకున్న ఆర్గనైజేషన్స్గా మారుతాయి, ప్రజల యొక్క బ్యాక్వర్డ్నెస్ని అవి రిఫ్లెక్ట్ చేస్తాయి అని ఎంఎన్ రాయ్ గారు ఎప్పుడో తన అనాలిసిస్లో చెప్పారు. అంతకంటే బెటర్ అనాలిసిస్ నేను చూడలేదు. వాస్తవం కూడా అదే అని మనకిప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో లెజిస్లేచర్స్లో ఉన్న వాళ్ళ మీద చాలా రకాల అభియోగాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఉండటమే ఒక ఎగ్జాంపుల్. వారెవరూ కూడా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తే ఈ దేశం ముందుకెళ్తుంది అని యాక్టివ్గా చెప్పకపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు, రేపు ఓటు అడగాలి వాళ్ళని అని. సో దే ఆర్ రిప్రజెంటింగ్ పీపుల్ ఇన్ పర్హాప్స్ నాట్ ఇన్ దేర్ బెస్ట్ ఫామ్. అటువంటి వాటిల్లోకి నేను ఎందుకు వెళ్తానని, నాకేం పని, నాకేం సంబంధం? అయినా నేను చేరతానంటే ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళని ఒప్పుకుంటారని? ఒప్పుకోవచ్చేమో, మీకున్న ఫాలోయింగ్ బట్టి. నాకు అంత పెద్ద ఫాలోయింగ్ ఏం లేదు, నన్ను తిట్టేవాళ్ళు కూడా అంతమందే ఉన్నారు. అంటే భావాల ఉద్యమంలో ఫాలోయింగ్ అన్నది ఇంపార్టెంట్ కాదండి. మన ఎంతమంది వింటున్నారు, వింటున్న విషయాల గురించి ఏమి అనుకుంటున్నారు? నాకు ఫాలోవర్స్ వద్దండి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలని కదా చెప్తుంది. అలాంటప్పుడు నేను వాళ్ళ కోసం ఆలోచించడం అన్యాయం కదా. ఎవరికి వారు ఆలోచించుకోవాలి, ఎవరికి వారు జ్ఞానాన్ని పొంది దాని ద్వారా సత్యం వైపుకు వెళ్ళాలి. దానికి ఇదిగో ఇక్కడ ఇక్కడ క్లూస్ ఉంటాయి, వెతుక్కోండి అని చెప్పటం వరకు నాలాంటి వేలాది మంది ఉన్నారు, వాళ్ళందరూ చేయొచ్చు. కానీ మాకు ఫాలోవర్ కావాలి అని అంటే అది మతపరమైన అభిప్రాయం అయిపోతుంది, యాటిట్యూడ్ అయిపోతుంది, లేదు రాజకీయంగా, లేదు సినిమా స్టార్లు వాళ్ళకి ఫాలోవర్స్, ఫ్యాన్స్. మనకు కావాల్సింది ఆలోచన పరులు, ఆలోచించుకుని సమాజాన్ని మార్చాలి అనుకునే వాళ్ళు, లేదు సమాజంలో ఉన్న మంచి, అది పెద్దలు చెప్పింది కావచ్చు, అది ఆయుర్వేదంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, వాటిలో మంచిని ధైర్యంగా స్వీకరిస్తూ అంతే ధైర్యంగా దాంట్లో ఉన్నది ఈ పార్ట్ కరెక్ట్ కాదు అని చెప్పగలిగిన వాళ్ళు కావాలి. ఇట్లాంటి వారు ఒక కాలంలో యూరప్లో 1600s నుంచి దాదాపు 1900s వరకు యాక్టివ్గా ఉన్నారు. ఇవాళ చూడండి యూరప్ ఎక్కడుందో, అక్కడ అందరూ ఎంతకాలం బతుకుతున్నారు? 80 ఏళ్ళు బతుకుతున్నారు. 60 ఏళ్ళు వచ్చినప్పుడు నాకు మిడిల్ ఏజ్ అంటున్నారు. మనం 60 ఏళ్ళకి జీవితం అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక నేను పిల్లలు పెళ్లి చేయాలి, మనవాళ్ళని చూడాలి, ఇంకెంతకాలం ఉంటాను అని భయపడే వాళ్ళే ఉన్నారు మనకి. ఇప్పుడు మన దేశంలో చెప్పేది అదే కదా సార్, మినిమం 60 సంవత్సరాలు అది బతికేది అని అంటున్నారు. 67 అండి మన ఆయుష్ మన దేశంలో మారుతుంది, ఇది కూడా ఎక్కువ అవుతుంది.